Hello students, welcome to the online classes of ABN and PRR College of Science, Kovur. This is Thompson, lecturer in commerce. Subject is marketing of financial services. Subject peru telugulo vitta sevala marketing. Group third become general. Semester is sixth semester. ओके स्टूडेंट्स क्लास मैं डिस्कस टॉपिक कॉस्ट एंड रेवेन्यू मैनेजमेंट कॉस्ट एंड रेवेन्यू मैनेजमेंट टॉपिक पेर वच्चेसी तेलुगुलो व्यय मरियु आदाय निर्वहण कॉस्ट एंड रेवेन्यू मैनेजमेंट अने कॉन्सेप्ट मेन देनिकि संबंधिंचिंदी अंटे ऑर्गनाइजेशन्स अभी प्रोड्यूस चेसे गूड्स एंड सर्विसेस एंत एफेक्टिव प्रोड्यूस चेसी आफर चेसिनप्पटिकी कूडा वाटि द्वारा गानी विनियोगदारुलु सैटिस्फैक्शन पोंदकपोते बिजनेस ऑर्गनाइजेशन्स योक्क अल्टिमेट गोल अनेदी साधिंचडं जरगदु काबट्टि ए बिजनेस ऑर्गनाइजेशन अयिना दानि योक्क अल्टिमेट गोल नि अदि अचीव चेयालंटे కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని దృష్టిలో పెట్టుకునే బిజినెస్ ఆర్గనైజేషన్స్ వాటి యొక్క యాక్టివిటీస్ని డిజైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే బిజినెస్ ఆర్గనైజేషన్స్ వాటి యొక్క యాక్టివిటీస్ని డిజైన్ చేసుకునేటప్పుడు వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కాస్ట్ అండ్ రెవెన్యూ మేనేజ్మెంట్ అంటే ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ ఏ విధమైన గూడ్స్ని కానీ సర్వీసెస్ని కానీ అది ప్రొడ్యూస్ చేసి ఆఫర్ చేస్తుందో వాటిని ప్రొడ్యూస్ చేసి ఆఫర్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది వాటి ద్వారా ఆ బిజినెస్ ఆర్గనైజేషన్కి ఎంత రెవెన్యూ వస్తుంది అనే దాని మీద ఒక ప్రాపర్ కంట్రోల్ ఉండాలి దాన్నే కాస్ట్ అండ్ రెవెన్యూ మేనేజ్మెంట్ అని అంటారు సో ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ అది పెట్టే డిఫరెంట్ కాస్ట్ మీద దానికి కంట్రోల్ లేకపోయినా ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ అది పెట్టే డిఫరెంట్ కాస్ట్కి తగ్గట్టుగా రెవెన్యూ రాకపోయినా సరే బిజినెస్ ఆర్గనైజేషన్ అనుకున్నటువంటి ప్రాఫిట్స్ని ఎర్న్ చేయలేదు కాబట్టి ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ అనుకున్నటువంటి ప్రాఫిట్స్ని ఎర్న్ చేయాలి అంటే ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ ఖచ్చితంగా దానికి సంబంధించిన కాస్ట్ అండ్ రెవెన్యూ మేనేజ్మెంట్ని చాలా పక్కాగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి సో ఈ కాస్ట్ అండ్ రెవెన్యూ మేనేజ్మెంట్ అనేది బేసికల్గా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మెయిన్లీ ఇట్ ఈస్ డిపెండెడ్ అపాన్ ఫిక్సింగ్ ద ప్రైసెస్ అంటే ధరలు నిర్ణయించడం పైనే ఈ వ్యయ మరియు ఆదాయ నిర్వహణ అనేది ప్రధానంగా ఆధారపడి ఉంటుంది ఒక వ్యాపార సంస్థ అది ఉత్పత్తి చేసే వస్తు సేవలకు ఏ విధమైన ధరలను అయితే నిర్ణయిస్తుందో ఆ ధరలను బట్టే దాని యొక్క వ్యయ మరియు ఆదాయ నిర్వహణ అనేది ఉంటుంది సో ఒక వ్యాపార సంస్థ అది ఉత్పత్తి చేసే వస్తు సేవలకు ఏ విధమైన ధరలైతే నిర్ణయిస్తుందో ఆ ధరలు ఆ వ్యాపార సంస్థ యొక్క వ్యయాలు ఎంత అవుతున్నాయి అనే దాన్ని తెలియజేస్తుంది అంత మాత్రమే కాకుండా ఆ వ్యాపార సంస్థ ఎంత రెవెన్యూని ఆర్జిస్తుంది అనే విషయాన్ని కూడా తెలియజేస్తుంది కాబట్టి ఒక వ్యాపార సంస్థ ఖచ్చితంగా ఆ వ్యాపార సంస్థలో పెట్టే వివిధ రకాలైన వ్యయాలపై సరైన నియంత్రణ కలిగి ఉండాలి దానితో పాటు రెవెన్యూ నిర్వహణ కూడా చాలా సమర్థవంతంగా ఉండేటట్లు చూసుకోవాలి ఈ విధంగా వ్యయాలు మరియు ఆదాయ నిర్వహణ సరిగ్గా ఉన్నప్పుడే వ్యాపార సంస్థ అనుకున్న లాభాన్ని ఆర్జించి అనుకున్న లక్ష్యాలను సాధిస్తుంది ఈ కాస్ట్ అండ్ రెవెన్యూ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ ఫస్ట్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయబడింది అంటే ఫస్ట్ ద రెవెన్యూ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ బిగాన్ ఇన్ ద ఎయిర్లైన్ ఇండస్ట్రీ అంటే మొట్టమొదటిగా ఈ కాస్ట్ అండ్ రెవెన్యూ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయబడిన ఇండస్ట్రీ ఏంటంటే ఎయిర్లైన్ ఇండస్ట్రీ అంటే విమానయాన రంగము
వ్యయాలు మరియు ఆదాయ నిర్వహణ అనే ఈ భావన మొట్టమొదటగా ఏ రంగంలో ప్రవేశపెట్టబడిందంటే విమానయాన రంగంలో. ఈ విధంగా విమానయాన రంగంలోనే మొట్టమొదటగా రెవెన్యూ నిర్వహణ అనే భావన ప్రారంభమైంది. ఆ తరువాతి కాలంలో విమానయాన రంగానికి సారూప్య లక్షణాలు గల ప్రయాణ మరియు పర్యాటక రంగాలకు కూడా ఇది వ్యాప్తి చెందడం జరిగింది. అంటే రెవెన్యూ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఎయిర్లైన్ ఇండస్ట్రీలో స్టార్ట్ అయింది. సో ఈ విధంగా ఎయిర్లైన్ ఇండస్ట్రీలో స్టార్ట్ అయిన ఈ రెవెన్యూ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ ఫర్దర్గా ఇంకా ఎక్కడెక్కడ అది స్ప్రెడ్ అయ్యింది అంటే ట్రావెల్ అండ్ టూరిజం ఇండస్ట్రీస్, ట్రావెల్ అండ్ టూరిజం ఇండస్ట్రీస్లో కూడా ఈ రెవెన్యూ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అవ్వడం జరిగింది. మొట్టమొదటిగా రెవెన్యూ నిర్వహణ అనే భావన విమానయాన రంగంలో ప్రారంభమైంది. ఆ తరువాతి కాలంలో ఈ భావన ప్రయాణ మరియు పర్యాటక రంగాలు కూడా వ్యాప్తి చెందడం జరిగింది. సో కాస్ట్ అండ్ రెవెన్యూ మేనేజ్మెంట్ అంటే ఏ బిజినెస్ ఆర్గనైజేషన్ అయినా సరే అది ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్కి ఎంత కాస్ట్ని అది ఖర్చు చేస్తుంది, ప్లస్ అది రెవెన్యూ మేనేజ్మెంట్ ఏ విధంగా చేస్తుంది అనే వాటికి సంబంధించి ఒక ప్రాపర్ కంట్రోల్ కలిగి ఉండాలి. ఈ విధంగా ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ అది పెట్టే డిఫరెంట్ కాస్ట్లపై దానితో పాటు దానికి వచ్చే రెవెన్యూ మీద ప్రాపర్ కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు మాత్రమే బిజినెస్ ఆర్గనైజేషన్లో మంచి ప్రాఫిట్స్ ఎర్న్ చేసి అది అనుకున్న గోల్స్ని అచీవ్ చేయడానికి వీలు పడుతుంది. నెక్స్ట్, కాస్ట్ అండ్ రెవెన్యూ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాం. కాస్ట్ అండ్ రెవెన్యూ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఎలిమెంట్స్లో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటంటే ప్రైసింగ్, ధర నిర్ణయం. ప్రైసింగ్, ధర నిర్ణయం. ఈ ప్రైసింగ్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ కస్టమర్స్ నుంచి ఏ వాల్యూనైతే అది కలెక్ట్ చేయాలనుకుందో ముందు ఆ వాల్యూని ఎజ్యూమ్ చేసి ఆ ఎజ్యూమ్ చేసిన వాల్యూని సాధించడానికి ఒక ఫిక్స్డ్ ప్రైస్ని డిసైడ్ చేయడం జరుగుతుంది. దాన్నే ప్రైసింగ్ అని పిలవడం జరుగుతుంది. ప్రైసింగ్ అంటే ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ కస్టమర్స్ నుంచి ఏ వాల్యూనైతే కలెక్ట్ చేయాలనుకుంటుందో ముందుగా ఆ వాల్యూని ఎజ్యూమ్ చేసి ఆ ఎజ్యూమ్ చేసిన వాల్యూని సాధించడానికి ఒక స్టాండర్డ్ ప్రైస్ని ఫిక్స్ చేయడాన్నే ప్రైసింగ్ అని పిలుస్తారు. అంటే ప్రైసింగ్లో జరిగే విషయం ఏంటంటే మొట్టమొదటగా ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ అది ప్రొడ్యూస్ చేసే గూడ్స్ ఆర్ సర్వీసెస్కి అసలు ఎంత వాల్యూని కన్జ్యూమర్స్ నుంచి కలెక్ట్ చేయాలి అనేది ఆలోచించుకుంటారు. ఈ విధంగా కన్జ్యూమర్స్ నుంచి కలెక్ట్ చేయాలనుకున్నటువంటి వాల్యూ ఎంత అనే దాన్ని వాళ్ళు ముందు ఒక వాల్యూని ఎజ్యూమ్ చేసుకున్న తర్వాత, అంటే ఒక విలువను ఊహించుకున్న తర్వాత ఆ ఎజ్యూమ్డ్ వాల్యూని కస్టమర్స్ నుంచి కలెక్ట్ చేయడానికి గూడ్స్ ఆర్ సర్వీసెస్కి ఒక స్టాండర్డ్ ప్రైస్ని కానీ ఫిక్స్ చేసినట్లయితే దానినే ప్రైసింగ్ అని పిలవడం జరుగుతుంది. ప్రైసింగ్, ధర నిర్ణయం అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక వ్యాపార సంస్థ వినియోగదారుల నుండి ఏ విలువనైతే వసూలు చేయాలనుకుందో ఆ విలువను ముందుగా ఊహించి తరువాత ఆ విలువను వినియోగదారుల నుండి రాబట్టడానికి నిర్దిష్టమైన ఒక ధరను నిర్ణయిస్తే దానినే ధర నిర్ణయం అని అంటారు. ధర నిర్ణయం అంటే ఏదైనా ఒక వ్యాపార సంస్థ అది అందించే వస్తు సేవలకు గాను వినియోగదారుల నుండి ఎంత విలువనైతే వసూలు చేయదలుచుకుందో ముందుగా ఆ విలువను ఊహించి ఆ ఊహించిన విలువను సాధించడానికి గాను వస్తు సేవలకు ఒక నిర్దిష్టమైన ధరను కానీ నిర్ణయించినట్లయితే దానినే ధర నిర్ణయం అని పిలవడం జరుగుతుంది. సో ప్రైసింగ్ అంటే బిజినెస్ ఆర్గనైజేషన్ ముందుగా ఒక వాల్యూని ఎజ్యూమ్ చేసుకుంటుంది. ఆ ఎజ్యూమ్ చేసిన వాల్యూని కలెక్ట్ చేయడానికి గాను గూడ్స్ ఆర్ సర్వీసెస్కి ఒక స్టాండర్డ్ ప్రైస్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది. అదే ప్రైసింగ్. ప్రైసింగ్లో ఏం జరుగుతుందంటే ఏదైనా ఒక ఆర్గనైజేషను దానికి ఉన్నటువంటి వేరే కాంపిటేటర్స్కి డిఫరెంట్గా ప్రైస్ని ఫిక్స్ చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో ఒక ఆర్గనైజేషన్
అది ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్కే డిఫరెంట్గా ప్రైస్ను కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది. దీని అర్థం ఏంటంటే, ఏదైనా ఒక వ్యాపార సంస్థ ఉంది అనుకుంటే, ఆ వ్యాపార సంస్థకు ఎవరైతే పోటీదారులు ఉన్నారో ఆ పోటీదారులు నిర్ణయించిన ధరకు వ్యతిరేకంగా సంస్థ ధర నిర్ణయించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, ఒక వ్యాపార సంస్థ అది ఉత్పత్తి చేసే వస్తు సేవలకు ఏ ధర అయితే నిర్ణయించిందో ఆ వ్యాపార సంస్థే ఉత్పత్తి చేసే మరొక వస్తు సేవలకు ఉన్నటువంటి ధరకు విభిన్నమైన ధరను నిర్ణయిస్తుంది. ఈ విధంగా ధర నిర్ణయం అనేది కొన్ని సందర్భాల్లో వేరే బయట పోటీదారులను దృష్టిలో పెట్టుకునే ధర నిర్ణయించడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఒక సంస్థ అది ఉత్పత్తి చేసే కొన్ని వస్తువులకు ఒక ధర, మరికొన్ని వస్తువులకు మరొక ధరను కూడా నిర్ణయించడం జరుగుతుంది. దీన్నే ధర నిర్ణయం, ప్రైసింగ్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇన్వెంటరీ. ఇన్వెంటరీ తెలుగులో కూడా దీన్ని ఇన్వెంటరీ అని పిలవడం జరుగుతుంది. ఇన్వెంటరీ అంటే మీనింగ్ ఏంటంటే, ఆర్గనైజేషన్స్ వాటి యొక్క సేల్స్ క్వాంటిటీని పెంచుకోవడానికి గాను కొన్నిసార్లు ప్రొడక్ట్స్ యొక్క ప్రైసెస్ని తగ్గించడం జరుగుతుంది. ఈ విధంగా సేల్స్ క్వాంటిటీని పెంచుకోవడానికి గాను బిజినెస్ ఆర్గనైజేషన్స్ వాటి యొక్క ప్రొడక్ట్స్ని ప్రైసెస్ని తగ్గించడాన్ని ఇన్వెంటరీ అని పిలుస్తారు. ఈ విధంగా బిజినెస్ ఆర్గనైజేషన్స్ అవి ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్స్కి ఉన్నటువంటి ప్రైసెస్ని రెడ్యూస్ చేయడం వల్ల జరిగే విషయం ఏంటంటే, ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ యొక్క ప్రొడక్ట్స్కి మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది. వాటి యొక్క డిమాండ్ పెరిగి సేల్స్ క్వాంటిటీ పెరిగి బిజినెస్ ఆర్గనైజేషన్కి ఇన్కమ్ కూడా పెరుగుతుంది. దీన్నే ఇన్వెంటరీ అని పిలవడం జరుగుతుంది. ఇన్వెంటరీ అంటే ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ దాని యొక్క సేల్స్ క్వాంటిటీని పెంచుకోవడానికి గాను దాని ప్రొడక్ట్స్ యొక్క ప్రైసెస్ని రెడ్యూస్ చేస్తుంది. ప్రొడక్ట్స్ యొక్క ప్రైసెస్ రెడ్యూస్ చేయడం ద్వారా మార్కెట్లో ఆ ప్రొడక్ట్స్కి డిమాండ్ పెరిగి, మార్కెట్లో ఆ ప్రొడక్ట్స్ యొక్క సేల్స్ పెరిగి, ఆ ప్రొడక్ట్ సేల్స్ ద్వారా బిజినెస్ ఆర్గనైజేషన్కి మంచి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. దీన్నే ఇన్వెంటరీ అని పిలుస్తారు. ఇన్వెంటరీ అనే దానికి అర్థం తెలుగులో ఏంటంటే, వ్యాపార సంస్థలు వాటి యొక్క అమ్మకపు పరిమాణాన్ని పెంచుకోవడానికి గాను కొన్నిసార్లు ఉత్పత్తుల ధరలు తగ్గించడం జరుగుతుంది. అంటే వ్యాపార సంస్థలు అవి ఉత్పత్తి చేసే ఉత్పత్తుల యొక్క అమ్మకపు పరిమాణాన్ని పెంచుకోవడానికి గాను కొన్నిసార్లు ఆ ఉత్పత్తుల యొక్క ధరలు తగ్గించడం జరుగుతుంది. ఉత్పత్తుల యొక్క ధరలు తగ్గించడం ద్వారా మార్కెట్లో ఆ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి, ఆ ఉత్పత్తుల యొక్క అమ్మకపు పరిమాణం పెరిగి, వ్యాపార సంస్థకు గరిష్ట పరిమాణంలో ఆదాయం అనేది లభించడం జరుగుతుంది. ఈ విధంగా వ్యాపార సంస్థలు వాటి యొక్క అమ్మకపు పరిమాణాన్ని పెంచడానికి గాను ఉత్పత్తుల ధరలు తగ్గించి, ఉత్పత్తుల ధరలు తగ్గించడం ద్వారా ఆ ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ పెరిగి, అమ్మకపు పరిమాణం పెరిగి, వ్యాపార సంస్థకు గరిష్ట మొత్తంలో ఆదాయం సమకూరుతుంది. దీన్ని మనం ఇన్వెంటరీ అని పిలుస్తాం. ఇన్వెంటరీ. నెక్స్ట్ ఏంటంటే మార్కెటింగ్. తెలుగులో కూడా దీన్ని మార్కెటింగ్గా పిలవడం జరుగుతుంది. బిజినెస్ ఆర్గనైజేషన్స్ అనుకున్న ప్రాఫిట్స్ని ఎర్న్ చేయాలంటే వాటికి ఉన్నటువంటి అనేక మార్గాలలో ఒక మంచి మార్గం ఏంటంటే మార్కెటింగ్. అంటే వ్యాపార సంస్థలు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి అంటే, వ్యాపార సంస్థలు గరిష్ట లాభాలను ఆర్జించాలంటే, వ్యాపార సంస్థలు ఆ గరిష్ట లాభాలను ఆర్జించడానికి గాను వాటికి ఉపయోగపడే ఒక ముఖ్యమైన యాక్టివిటీ ఏంటంటే మార్కెటింగ్. మార్కెటింగ్ ద్వారా సంస్థ యొక్క ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ప్రాచుర్యం లభిస్తుంది, మార్కెట్లో మంచి పబ్లిసిటీ లభిస్తుంది, మార్కెట్లో ఉండే వినియోగదారులకు సంస్థ యొక్క వస్తువులకు లేదా ఉత్పత్తులకు సంబంధించిన అనేక విశిష్టమైన లక్షణాల గురించి సమాచారం అందుతుంది. దాని ద్వారా మార్కెట్లో ఉన్నటువంటి వినియోగదారులకు సంస్థ యొక్క ఉత్పత్తులకు సంబంధించిన విశిష్ట లక్షణాలు, విశిష్ట ప్రయోజనాలు తెలియడం ద్వారా మార్కెట్లో ఉన్నటువంటి వినియోగదారులు సంస్థ ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారు. ఎప్పుడైతే మార్కెట్లో ఉండే వినియోగదారులు సంస్థ ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి ముందుకు రావడం జరుగుతుందో, సంస్థ యొక్క అమ్మకపు పరిమాణం పెరిగి సంస్థకు గరిష్ట మొత్తంలో లాభాలు సమకూరడం ప్రారంభమవుతుంది. కాబట్టి వ్యాపార సంస్థలు మంచి లాభాలను ఆర్జించాలంటే వ్యాపార సంస్థలకు మార్కెటింగ్ అనేది ఎంతగానో ఉపయోగపడే ఒక ముఖ్యమైన కార్యకలాపం.
మార్కెటింగ్ లేకుండా ఏ వ్యాపార సంస్థ కూడా గరిష్ట లాభాలను ఆర్జించలేదు, అనుకున్న లక్ష్యాలను సాధించలేదు. కాబట్టి వ్యాపార సంస్థలకు మార్కెటింగ్ ద్వారా వాటి ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ప్రాచుర్యం లభిస్తుంది, వాటి ఉత్పత్తులకు మార్కెట్లో మంచి అడ్వర్టైజ్మెంట్ అండ్ పబ్లిసిటీ అనేది లభిస్తుంది. దాని ద్వారా మార్కెట్లో ఉండే వినియోగదారులు సంస్థ ఉత్పత్తుల వైపు ఆకర్షించబడి సంస్థ ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. ఫలితంగా సంస్థకు మంచి లాభాలు అనేవి రావడం జరుగుతుంది. ఫలితంగా సంస్థ అనుకున్న లక్ష్యాన్ని కూడా సాధించడం జరుగుతుంది. ఇక ఫోర్త్ పాయింట్, ఛానల్స్. తెలుగులో దీన్ని ఛానళ్ళు అని పిలవడం జరుగుతుంది. ఛానళ్ళు, ఛానల్స్ అంటే మార్కెట్లో ఉండే కస్టమర్స్కి సర్వీసెస్ని అందించడానికి గాను డిఫరెంట్ ఛానల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఒక్కో ఛానల్లో ఒక్కో రకమైన ప్రైస్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మార్కెట్లో ఉండే కస్టమర్స్కి సర్వీసెస్ని అందించడానికి గాను కొన్ని సంస్థలు కొన్ని రకాలైన స్పెసిఫిక్ ఛానల్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఒక్కో ఆర్గనైజేషన్ ఒక్కో స్పెసిఫిక్ ఛానల్ ద్వారా మార్కెట్లో ఉండే కస్టమర్స్కి సర్వీసెస్ని ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ ఛానల్స్ అనే దానిలో అంటే ఈ ఛానల్ అనేది ప్రధానంగా జరిగే విషయం ఏంటంటే ప్రొడక్ట్స్ అనేవి ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కన్స్యూమర్ దగ్గరికి చేరడానికి ఈ ఛానల్స్ అనేవి హెల్ప్ అవుతాయి. అంటే వస్తువులు అనేవి ఉత్పత్తిదారుల నుండి వినియోగదారుల చేతికి చేరడానికి మధ్య సహకరించేవి, సహాయపడేవి ఈ ఛానళ్ళు. ఈ ఛానల్లో కొంతమంది ఇంటర్మీడియరీస్ ఉండడం జరుగుతుంది. వాళ్ళకి డిఫరెంట్ నేమ్స్ కూడా ఉండడం జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి డిఫరెంట్ నేమ్స్ ఏంటంటే హోల్సేలర్స్, రీటైలర్స్, డిస్ట్రిబ్యూటర్స్, జాబర్స్, రకరకాలుగా పిలవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఛానళ్ళు అంటే వస్తు సేవలు ఉత్పత్తిదారుల నుండి వినియోగదారుల చేతికి చేరడానికి మధ్యలో సహకరించే మధ్యవర్తులను ఛానళ్ళుగా పిలవడం జరుగుతుంది. ఈ మధ్యవర్తులకు రకరకాల పేర్లు పెట్టి పిలవడం జరుగుతుంది. అంటే ఇంటర్మీడియరీస్కి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి, మధ్యవర్తులకు రకరకాల పేర్లు ఉన్నాయి. వాళ్ళకు ఉన్నటువంటి రకరకాల పేర్లు ఏంటంటే తోకు వర్తకులు, చిల్లర వర్తకులు, పంపిణీదారులు అని రకరకాలుగా రకరకాల పేర్లతో వాళ్ళని పిలవడం జరుగుతుంది. ఈ మధ్యవర్తులు చేసే పని ఏంటంటే ఎక్కడో ఫ్యాక్టరీల్లో తయారయ్యే వస్తువులు మరెక్కడో సుదూర ప్రాంతాలలో దూరంగా ఉండే వినియోగదారుల చేతికి చేరడానికి మధ్యలో ఈ మధ్యవర్తులు ఇంటర్మీడియరీస్ చాలా కీలకమైన పాత్ర పోషించడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రైసింగ్ అంటే ధర నిర్ణయం ద్వారా, ఇన్వెంటరీ ద్వారా, మార్కెటింగ్ వస్తు సేవలను మార్కెటింగ్ చేయడం ద్వారా, ఛానళ్ళు వస్తు సేవలను వినియోగదారులకు అవసరమైన సమయానికి వారు కోరుకున్న సమయానికి కోరుకున్న ధరకి అందించడానికి ఉపయోగపడే ఈ ఛానళ్ళ ద్వారా వ్యాపార సంస్థల యొక్క వ్యయ మరియు ఆదాయ నిర్వహణ అనేది సమర్థవంతంగా జరుగుతుంది. ఏ బిజినెస్ ఆర్గనైజేషన్ అయితే కాస్ట్ అండ్ రెవెన్యూ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేసుకుంటుందో ఆ బిజినెస్ ఆర్గనైజేషన్కి మంచి ప్రాఫిట్స్ అనేవి ఎర్న్ అవుతాయి. దాంతోపాటు ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ అనుకున్న ఆబ్జెక్ట్స్ని కూడా అచీవ్ చేయడం జరుగుతుంది.